స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. అయితే విశాఖ జిల్లా అనంతగిరి మండలం కోనపురం పంచాయతీ బోర పంచాయతీలో దానికి భిన్నంగా పంచాయతీ కార్యదర్శి కన్నబాబు మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా నాణ్యత లోపంతో తలుపులు లేకుండా బేషన్ లేకుండా ఇంటిలేటర్లు లేకుండా సెప్టిక్ ట్యాంక్ లేకుండా విరిగిపోయిన గోడలతో అసౌకర్యంగా నిర్మాణం చేసి గాలికి వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంత గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఉన్నత అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి కన్నబాబుపై చర్యలు తీసుకొని నాణ్యమైన లెట్రిన్స్ కట్టించాలని కోరారు. కరైగడ గ్రామము ఆ కరైగడ గ్రామంలో సుమారు ఇల్లు ఉంటాయి. 100 ఇల్లులకి దరిదాపు అన్ని ఇల్లులకి బాత్రూమ్ శాంక్షన్ అయింది. ఆ బాత్రూమ్ శాంక్షన్ అయ్యి మామూలుగా గోడలు కట్టేసి రెండు పక్కలు కట్టేసి పైన కప్పేసి వెనకాల తర్వాత ఈ వెనకాల సెప్టిక్ ట్యాంక్ లేదు, డోర్ లేదు. ఎన్నోసార్లు మళ్ళీ అధికారులు చెప్పేమే పట్టించుకోలేదు. అది అలాగే ఉన్నాయి. బేసిన్ వేయకుండా మరి బిల్స్ మార్చుకొని ఆయన సెక్రటరీ కనకబాబు అనుకుంటాను, కనకబాబు ఇప్పుడు అడిగితే చేస్తానని ఇప్పటికే 6 మంత్ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చి మేము సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటికే పట్టించుకోకుండా మరి అలాగ ఉద్దేశం. మాకు బాత్రూము గ్రాంట్ అయ్యింది. మా ఊర్లో సుమారు 50-60 బాత్రూంలు ఉన్నాయి. ఏది కూడా నాణ్యత లేదు, బేసన్ వేయట్లేదు, ఆ రేక్ కూడా సరిగా వేయలేదు, మరి సపోర్ట్ కర్రలు సరి అయినది లేదు, సిప్టిక్ ట్యాంక్ లేదు, ఏది కూడా నాణ్యతమైన పని అనేది లేదు. బిల్లు మొత్తం మార్చుకొని తినేశారు. కాబట్టి ప్రభుత్వం వారికి కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవట్లేదు. దీనిపైన ఇప్పుడైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం.